ధన్యవాదాలు అధ్యక్ష. లాస్యానందిత మృతి పట్ల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అని సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే నాకు లాస్యానందిత చాలా చిన్ననాటి తెలుసు. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి గారిలో నా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది. సాయన్న గారి శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్నగా పేరు గాంచారు. ఒక దళిత నాయకుడుగా పేద ప్రజలకు తను ఉన్నన్ని రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోవడం, చనిపోయిన కొద్ది రోజులకే మరి వారు లాస్య యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దిగ్భ్రాంతి గురి చేసింది. మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది. ఎందుకంటే నిరంతరం వాళ్ళు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. విద్యార్థి దశ నుంచి తెలిసినటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక యువ మహిళ శాసనసభ్యులుగా రావడం, దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాద్లో దోమలగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా, అది అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది. నేను 20 సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు ముగ్గురు అక్కచెల్లె కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు. అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి ఉన్న సంబంధం చిన్ననాటి నుంచి తెలిసి నాకు. ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. మా నాన్న చాలా చేశాడన్న, ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు, ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు, మా భవిష్యత్తులు ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది, నేను మా నాన్న మించిన నాయకురావు కావాలి, మంచి పనులు చేయాలి, ఒక బలమైన ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని నేర్పించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన. మరి ఈరోజు ఆమె ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రభుత్వాన్ని, నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి ఏ సహాయం కావాలన్నా మన ప్రభుత్వ పక్షాన వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదే మరి ఆ పార్టీ వాళ్ళని కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. శ్రీ ముఠాగోపాల్ గారు. అధ్యక్ష నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాను. సాయన్న గారు నేను ఎంతో కాలంగా మంచి మిత్రులం మేము ఉండేవాళ్ళము. మరి ఆయనే 1994లో ఫస్ట్ టైంగా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సాయన్న గారు సిండికేట్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తూ రాజకీయాల్లో ఆసక్తి చూపుతూ 1986లో దోమలగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా కాంటాక్ట్ చేసి కొద్ది ఓటుతో ఓడిపోయిన వ్యక్తి సాయన్న గారు. అప్పటి నుండి కూడా ప్రజా జీవితంలో ఉంటూ పనిచేస్తూ పార్టీ కాకుండా ప్రజలకు ఎలాంటి సమస్యలు కానీ ఎప్పుడు పనిచేసే వ్యక్తి సాయన్న గారు. ఎమ్మెల్యేగా కంటోన్మెంట్లో ఉన్నా కానీ ప్రతిసారి ఆయన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఉంటూ సమస్య కంటోన్మెంట్లో తిరుగుతూ పనులు చేసే వ్యక్తి సాయన ఎమ్మెల్యేగా తెలియపరుస్తున్నాను. సాయన్న గారికి మరి అనుకోకుండా డయాబెటీస్ వచ్చిన తర్వాత
ఒక కాలు పనిచేయకుండా పోయింది. అయినా కానీ ప్రజల్లో తిరుగుతూ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు. మరి సహన గారి మిసెస్ భార్య కూడా, ఆమె కూడా బ్యాంకులో ఆఫీసర్గా ఆప్కో బ్యాంకులో అది ఆఫీసర్గా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, ఒక నమ్రత, నివేదిత ప్లస్ లాస్యనందిత. ఈ ముగ్గురు కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్స్ సార్. ఈమె కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. బాగా ఇల్లో ఆ ముగ్గురులో ఎప్పుడు సాయన బయటకు వచ్చిన ముగ్గురు కూతుళ్ళు ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఆయనకి ఎప్పటికీ సేవలు అందిస్తూ ఇద్దరు నివేదిత ప్లస్ ఉంటూ లాస్యనందిత ఉంటే దగ్గరుండి సేవలు చేసేవాళ్ళు. మరి అలాంటిది అనుకోకుండా మరి సాయన గారు మరణించిన తర్వాత ఎప్పుడైతే సాయన గారు కూతురు లాస్యనందితలో స్పోర్ట్స్లో స్టడీస్లో రాజకీయాల్లో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకురావ పైకి తీసుకొచ్చే రావాలనుకుంటున్న వ్యక్తి ఆయన. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆది కంటోన్మెంట్ స్థానాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కాంటాక్ట్ చేసి ఆమె గెలవడం జరిగింది. మరి బాగానే అందరితో యాక్టివ్గా తిరిగే వ్యక్తి. షీఈ్ వెరీ గుడ్ స్పోర్ట్స్ స్కిల్ ఆల్సో. ఖోఖోలో పర్ఫెక్ట్గా ఉండే ప్లస్ టెన్నిక బాగానే ఆడుతున్న వ్యక్తి ఆమె. మరి అలాంటిది చనిపోవడం చాలా శోచనీయం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందరితో కలిసి తిరుగుతూ కార్పొరేటర్ కూడా కవాడు కూడా రిజన్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి లాస్యనందిత గారు. కాబట్టి ఆమె ఇంత తొందరగా చనిపోవడము గతించడం చాలా శోచనీయం. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆత్మ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతిగా చేకూర్చాలని మరి లాస్యనందిత చనిపోవడము తీరంలోని తెలపరుస్తున్నాం. శ్రీ గణేష్ గారు. అధ్యక్ష, లాస్యానందిత గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపాన్ని బలపరుస్తూ, లాస్యానందిత గారు చిన్ననాటి నుంచి వారి తండ్రితో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగేవాళ్ళు. వారు 2015లోనే బోర్డు మెంబర్గా రాజకీయ రంగప్రవేశం చేసి పోటీ చేశారు. దాని తర్వాత 2016లో కార్పొరేటర్గా కవాడి కూడా కార్పొరేటర్గా అక్కడి స్థానిక ప్రజలకు ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో గెలిచిన కొన్ని రోజులనే వారు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. వారు లేని లోటు కంటోన్మెంట్ ప్రజలకి, కుటుంబానికి, వారి కుటుంబానికి, సాయన అభిమానులకి తీరని లోటు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నంటే ఆ రోజు సాయన గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఎలక్షన్లో పోటీ చేయాలి, ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి, ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన గారు ఇచ్చేవారు. అదే మాదిరిగా లాస్యానందిత గారు గెలిచిన తర్వాత కూడా, అన్న గెలిచిన తర్వాత గెలిచేవారికి మనకు పోటీ, నేను గెలిచాను, మీరు కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్నారు, మనం అందరం కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలని కూడా వారు చెప్పడం చాలా గొప్ప విషయం. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాస్యానందిత గారు. ఈరోజు వారు మరణించడం వారి కుటుంబానికే కాకుండా మాకు కూడా చాలా బాధాకరం. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం కల్పించాలని వారి కోరుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి వారికి వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు.